సరేలే అని చెప్పి సో నైట్ మూవీ చూసి వచ్చాను. సో లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ వీడియో చేయాలని చెప్పి సరే ఫ్యాక్టరీ వీడియో చేద్దాం. సో చాలా రోజులు అయిపోయిందని చేద్దాం అనుకున్న టైంలో సర్లే అని చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఏం జరిగిందో, నేను ర్యాంకెడ్ గేమ్ అయితే ఆడుతున్నా ఫ్యాక్టరీ పిచ్చి ఫైట్. సో అవతల టీమ్ మేట్ కూడా మంచిగానే కవర్ ఫైర్ చేస్తాను, మంచిగా కొడుతున్నాడు, చాలా కొట్టాడులే సర్లే అని ఇదిగోండి కిల్ అయితే చేసేసాడు. సర్లే కిల్ చేసేసాడు, ఓకే సరే నేను బ్యాక్ వెళ్ళిపోదాం లైక్ కొట్టేసి అనుకుంటుంటే వెంట వెంటనే మూడు అనమాట, ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఇంకా ఆగట్లాడికి, అంటే అది షుగర్ పేషెంట్ అనమాట. సరే లాస్ట్లో చూద్దాం అసలు వీడు మంచి మూట అసలు లేదు లాలిమూట, ఇలాంటి లాలిమూట చూసిన తర్వాత నాకైతే లైక్ కొట్ట బుద్ధి కాదు. అసలు ఎలా అనిపించింది అంటే నిజంగా చెత్త కొట్టేద్దాం అనిపించింది అనమాట. సో అందుకే వెయిట్ చేద్దాం అసలు మామూలు కొట్ట నరాలు అలాగే అయిపోతున్నాయి అనమాట. వేసింది వేసింది ఎమోట్ చూడండి, అది కొన్ని బియర్ ర్యాంక్ అని కనిపిస్తుంది లెఫ్ట్లో, మళ్ళీ ర్యాంక్డ్ కాదు అనుకున్నారు. ఓకేనా, సో ఫ్యాక్టరీ విష్ బయట ఆడుతుంటే మీకు తెలిసిందే కదా. చలో వాడిని బ్యాక్ వచ్చిన తర్వాత ఇన్వైట్ చేద్దాం. సో 20 మినిట్స్ అయింది ఇంకా రాలేదు పిల్లడు. ఓకే ఓకే ఏడు చలో, అది కొన్ని టీజీ సంథింగ్ ఎలీట్ అని ఉంది. సో దాదా తమ్ముడు రా తమ్ముడు. ఓకే 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 వచ్చాడు పిల్లడు. వచ్చినప్పటి నుంచి ఎమోట్ అన్న నేను లవ్ ఎమోట్ వేస్తాను కూడా ఆ ఎమోట్ వేస్తున్నాడు, నాకు అర్థమైపోయింది అనమాట. సో వీడికి మనకి మన 1v1 తెలుసుకుని అప్పుడు చూద్దాం. సో ఏమంటాడు చూద్దాం. చలో మనం అయితే ఇన్వైట్ చేసేద్దాం పిల్లడికి, అలాంటి రిక్వెస్ట్ అయితే పెట్టేస్తాం అనమాట. పిల్లడు దా మద్దా దా నీకు చూపిస్తా అసలు రూమ్ అంటే ఏంటి చూపిస్తా దా దా ఆజా ఆజా జల్దీ ఆజా. చలో 1500 కాయిన్స్ అయితే పెట్టేస్తాం అండ్ వేసుకుంటుదాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకేమన్నా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకున్నప్పుడే మనం ఎటువంటి వీడియో చేసిన నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది పక్కన బెల్ ఐకాన్ కాల్లో పెట్టుకోవట్లేదు, కాల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకున్నాను. ఈ వీడియోకి అయితే ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఫాస్ట్గా లైక్ చేసేసేయండి. ఓకే నాకైతే రక్తం అయితే మరిగిపోతున్నమాట. ఎలాగైనా సరే వీడియో 07 అయితే కొట్టేద్దామన్నా సో ఎటువంటి లేట్ చేయకపోతే ముందుగా తెలిపోతాం. నేనైతే డిజిటల్ అయితే తీసేసాను, నా గ్లోబల్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గ్రీన్ కాన్బినేషన్ మీద అయితే మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇంకేమన్నా లైక్ చేయకుండా చూసే మాత్రం ఫాస్ట్గా లైక్ చేయండి. అది కూడా వచ్చాడు వచ్చాడు అది బ్లూ అండ్ బ్లూ అనుకుంటా బాబాయ్. దాతాడు దాదా నీకు వంట పెడతా రే వంట సిట్ అప్ బ్లూ. చలో చలో వంట పెద్ద పడలేదు వంట పెద్ద అంత ఫాస్ట్ దిగిపోయింది అబ్బా కింగ్ ఫిషర్. అరే నువ్వు దింపడానికి ఆడుతున్నావు, ఓకే ఓకే చలో చలో నేను కూడా దింపుడు ఆట మొదలు పెడతా. హ్యాష్టాగ్ దింపుడు మోడీ ఆడగేసి ఓకే. ఓ మై గాడ్ అన్న సో దమ్ముంటే మొదలు నా పంట పెన్నం వేరా బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ సాత్విక్ బ్రో అయితే పెట్టాడు ఐపీఎల్ T20 సంథింగ్ అయితే పెట్టాడు, దేని కింద కామెంట్ చేయండి మీరే. ఓకేనా చలో సెకండ్ రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే సో ఆడైతే గెలిచాడు, దింపుడు గేమ్ ఆడుతున్నాడు అన్న. మనం కూడా దింపుడు గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అది తెలియాలి కదా. చలో చూపిస్తా పదన్న, UMP పెట్టుకుని దింపితే ఇక ఆడికి మూమెంట్ స్పీడ్ అర్థం కాకూడదు అనమాట. ఆ రేంజ్లో దింపు తప్ప తప్ప తప్ప. అది ఒక పిల్లడు అయితే వచ్చాడు పర్లేదు, నా వీడి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే వీడి 1v1 నిజాయితీగా ఆడుతున్నాడు అనమాట. అంటే దింపుడు గేమ్ స్టార్ట్ చేసింది కానీ చూడండి ఓపెన్ ఎన్లో ఒక వచ్చి అయితే కొడుతున్నారు. కొంతమంది నేను ఆడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఓపెన్ కాదు అబ్బా బాబా వీడి కింద నుంచి డ్రాగ్ చేద్దాం. తమ్ముడు 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 ఎక్కడ తమ్ముడు తమ్ముడు చాలా స్లో ఉన్నావమ్మా, వెనక్కి తిరిగిన తర్వాత వెంటనే కొట్టాలి తమ్ముడు. కాసేపు ఆగి స్కోప్ వేసుకొని నించున్నాడా లేదని చూసుకొని కొడతావేంటి, అలా కొడగలను. వెనక్కి తిరిగాడా కింద నుంచి పైకి డ్రాగ్ చేశారా పంపించేశారు అడిగి అంతే అయిపోయాడు. చలో నెక్స్ట్ క్లాక్ టోర్ రౌండ్ అనమాట. చలో 1v1 అయితే నడిచింది. అండ్ మనం ఎలా అన్నా సరే వీడిని ఇంకా ఇంకొక రౌండ్ కూడా గెలవకుండా చేసేద్దామన్నా. ఓకే పిల్లడు ఏంటి కనిపిస్తలేదు. అరే అరే రే దాదా తమ్ముడు దాదా ఒక ఎమోట్ వేద్దాం. పిల్లడు మామూలు లేదు అసలు ఎమోట్లు అంట ఎమోట్లు. అసలే నేను ఏదో నిన్న నైట్ డాక్టర్ మూవీ చూశాను అన్న. డాక్టర్ మూవీ చూసి వచ్చి సరే పడుకుందాం అనిపించింది, బట్ ఎందుకు అనిపించింది వీడియో చేసి పడుకుందాం. ఎందుకంటే వీడియో చేయకపోతే వన్ డేలో ఏదో లా ఉంటుంది భయ్యా, ఏ వీడియో చేయలేదే అన్న ఒక ఇదిలా ఉంటుంది. అందుకే మీరు ఏదైనా ఛాలెంజెస్ వీడియోస్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా. సో ఏదైనా ఎటువంటి టైప్ ఆఫ్ ఛాలెంజెస్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి. ఓకే సో ఇంకేమన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ అన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకుని. పిల్లడు అయితే రావట్లేదు చూడండి, అసలు దాక్కుని అర్థం అబ్బా బాబా నీ కవర్ ఫైరింగ్ నీ దింపుడు నా దగ్గరే చూపిస్తున్నావు తమ్ముడు. దాదాపు ఇలా వెనక్కి వచ్చి ఇలా కొడతావు కూర్చొని ఆడుతున్నాడు చూడండి అన్న. ఈడు మళ్ళీ ఎమోట్లు లేతున్నాడు మనకి, ఈడు మళ్ళీ ఎమోట్లు లేతున్నాడు. అందుకే పిలిపించే తమ్ముడు ఇలాంటి నాకు తెలుసు తమ్ముడు. దా నీకు ఇలా ఇలా కొడితే నీకు వాచిపోద్ది అబ్బా 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 వాళ్ళు ఇలా ముందుకే శనక్కెళ్ళి కొడదాం అనుకున్నా. దాదా దా దాదా పడిందా 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 దాదా ఏంటి అటు ఎక్కడికో పోతాడు తమ్ముడు. దా ఇటువంటి అటు వెళ్తావు ఏంట్రా, వేర్ గోయింగ్ మచ్చా, ఇది రాజా మచ్చా, ఇది రాజా అక్కడెక్కడికి వెళ్తావు ఏంటి. దాదా దాదా నీకు వంట పెద్ద అరే జస్ట్ మిస్ పడిందా పడిందా ఇలా వెనక్కి వెళ్ళా కొడతాం తమ్ముడు. ఇలా వెనక్కి వెళ్ళాం అనుకున్నాను కదా, అసలే ఫాస్ట్ మూమెంట్ జరిగింది. ఇలా తిరిగి అలా కొట్టేస్తే హెడ్ షాట్ పడిపోతుంది అనమాట. అండ్ ఇంకొక మన ప్రీమియం సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారనమాట. సో ఏమని కామెంట్ చేశారంటే రాకీ గేమింగ్ FF ఆకాశంలో అందమైనది ఇంద్రధనుసు, కానీ దానికంటే అందమైనది మా మధు అన్న మనసు అంటే అబ్బా బాబా రాకీ మామ తీసుకో మా హార్ట్ మొత్తం నీకు హార్ట్ మొత్తం నీకు తీసుకో తీసుకో తీసుకో. అండ్ చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేశారు ఏంటంటే అన్న గ్రాండ్ మాస్టర్ గర్ల్స్ కాల్ మీ థర్డ్ పార్ట్ అయితే బాగానే చేసే, బట్ లాస్ట్లో రియాక్షన్ ఏది ఆ గర్ల్స్ రియాక్షన్ ఏది గర్ల్స్ రియాక్షన్ ఏదని అడుగుతున్నారనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్ నేను రూమ్ కొట్టేసిన తర్వాత ఎవరు కనిపించలేదు, ప్లేయర్స్ అందరూ ఆఫ్లైన్ వెళ్ళిపోయారు. సో అన్నారనమాట బిగ్ బ్రో యాడ్ చేయబడు అంటే లేరు బ్రో వాళ్ళు రావట్లేదు
లేదు, ప్లేయర్స్ అందరూ ఆఫ్లైన్ ఉన్నారన్నారు. సో ఒకవేళ వాళ్ళు ఆన్లైన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతానమాట. సో మీరు ఏదైతే కంగారు పడకండి, ఓకేనా? సో ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే మాత్రం మీరు ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేసేసానా, ఓకేనా? సో అదే అనమాట. మీరు ఇంకా మంచి కామెంట్స్ పెట్టాలనిపిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? మంచి కామెంట్స్ అయితే పెట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చదువుతాను. సో నాకు ఈ రెండే కొద్దిగా బెటర్ అనిపించింది, ఇంకేమి అంటే నాకు కనబడట్లేదు, కొన్ని స్పామ్ అయిపోతున్నాయి, ఓకేనా? ఐ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ, ఐ రికార్డింగ్ సో మచ్ ఎడిటింగ్ టైమ్, ఇవే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో మీ కామెంట్స్ కంటే కనుక, సో మీరు ఎక్కువ కామెంట్స్ చేయండి, నేను చూస్తాను మ్యాక్సిమం. అండ్ నేను ఇంకా చూడకపోతే కనుక మీరు ఒకసారి ఏం చేస్తారంటే, మీది బెస్ట్ కామెంట్ అనిపిస్తే కనుక, సో నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను, నాకు ట్యాగ్ చేయండి, ఓకేనా? సో మీరు ట్యాగ్ చేసి పోస్ట్ చేసినా కానీ లేక ట్యాగ్ చేసి అని నేను మెన్షన్ చేసినా కానీ, సో నేనైతే చూస్తాను అనమాట. నేను స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా, ఓకేనా? చాలా చాలా పిల్లడు అయితే మంచి కవర్ ఫైర్ తీసుకున్నాడు, పిల్లడు బయటకి అయితే రావట్లేదు అసలు, చూడండి ఎంత కవర్ ఫైర్. బాబు రా, నీకు అరే నువ్వు దింపుడు గడవని నాకు ఫస్టే అర్థమైంది, రే నువ్వు దింపుడు గడవని నాకు ఫస్టే అర్థమైంది. ఓకే పిల్లడు అయితే వస్తాను, ఇలా కొట్టి నాకు కింద కూర్చొని గ్లూ అయ్యాలన్నమాట. అచ్చా, ఇలా పరిగెత్తినప్పుడు ఇలా దిగలే. అబ్బా, ఈడు మన దగ్గర మూమెంట్ చూపిస్తున్నాడు అన్న, ఈడు మన దగ్గర మూమెంట్ చూపిస్తున్నాడు పిల్లాడు. అచ్చా, తమ్ముడు ఇలాంటి మూమెంట్ స్పీడ్లు మనం చాలా చూసాం అనమాట, ఓకేనా? సో దింపుడు స్టార్ట్ చేసామంటే మనకేంటే దింపుడు వాళ్ళు ఎవడు ఉన్నాడు రే, హ్యాష్ట్యాగ్ దింపుడు అనమాట ఇక్కడ, మామూలుగా ఉండదు. ఏమంటారు గైస్, హ్యాష్ట్యాగ్ దింపుడు గాడు ఇక్కడ, దింపుడు గాడు, జీవోడి గాడ్, దింపుడు దేవుడు ఇక్కడ. అది మరి చలో. సో మొత్తానికి 4 రౌండ్స్ అయితే గెలిచేసాం, అవతరాడు 1 రౌండే. ఇంకా నీకు ఛాన్స్ లేదురా తమ్ముడు, నేను చెప్తున్నాను కదా నీకు, ఇంకా మొత్తం 3 రౌండ్లకి లేపు కొడతా, ఓకే? చలో. యుఎంపీ అండ్ ఎమరేట్స్ అవన్నీ ఇంత బెస్ట్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. మనం 1v1 అన్నా కానీ లేకపోతే 1v4 అన్నా కానీ బెస్ట్ ఏదైనా ఉందంటే ఈ రెండే అన్నా. ఎందుకంటే 2 బుల్లెట్లు ఎమరేట్స్ అంటే దింపిన యుఎంపీ ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే మన రేట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కాబట్టి యుఎంపీ చాలా ఈజీగా మూవ్ చేయొచ్చు, మనకి ఫైర్ పెట్టడం కూడా చాలా ఈజీ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం మీరు ఎప్పుడన్నా చూడండి, ఓకేనా, రేట్ ఆఫ్ ఫైర్ గన్స్ ఎక్కువ యూజ్ చేయండి. ఎందుకంటే సో ఈజీగా అంటే ఇప్పుడు ఒక బుల్లెట్ హెడ్ పడింది అనుకోండి, 2 బుల్లెట్ కూడా హెడ్ పడుతుంది అనమాట. ఎందుకంటే రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే వెంటనే 1 బుల్లెట్ అంటే 2 బుల్లెట్లు వెళ్తాయి వెంటనే ఫాస్ట్గా, ఓకే? చాలా పిల్లడు అయితే వచ్చాడు. ఈడు ఇంకా కవర్ ఫైర్ తీసుకోవడం మానలేదు ఈడు ఇంకా. దాదాపు మరి ఆ మాత్రం భయం ఉండాలి తమ్ముడు. మరి ఫస్ట్లో కింగ్ ఫిషర్ అది ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఇంకా డెజర్ట్ ఈగల్ పట్టుకుని వస్తాడేమో, సరే మనం కూడా డెజర్ట్ ఈగల్ వంటా ఆడుకోవచ్చు అనుకున్నా, కానీ ఇటు దింపుడు గేమ్ స్టార్ట్ చేశాడు. ఇటు దింపుడు గేమ్ స్టార్ట్ చేస్తే మనం దింపుడు గేమ్ దింపుడు మూడు ఆన్ చేయాలి కదా, అందుకే దింపుడు మూడు ఆన్ చేసాం. మామూలు ఉండదు మనతో పెట్టుకుంటే అమ్మా. చాలా ఎప్పుడైనా ఈ విధంగా ఉక్కంగా వేసాడు అనుకోండి, ఈ విధంగా గ్లూవాలి అండి, ఒకనా? దాదా భయపడుతున్నావా తమ్ముడు? దాదా నీకు నచ్చేస్తా, అరే సిటప్ గ్లూ వాళ్ళేస్తున్నావా? అంత లేట్ అయ్యి కొడుతాడు, ఇలా వేయాలి, ఒకనా? ఇలా వేయాలి సిటప్ గ్లూ అనేది. సో ప్యూర్ రెడ్ అయితే పడిపోయింది అనమాట. సో ఎలా అనిపించింది రెడ్ బాగా అనిపించిందా? సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయాలన్నా, కామెంట్ చేయట్లేదు చాలా మంది చూస్తారు కానీ, బట్ లైక్ చేయాలన్నా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, తెలుగు వారు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకు ఇలా సబ్స్క్రైబ్ చేయాలి కదా, కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకొని చాలా 5 రౌండ్స్ ఉంటే గెలిచేసాం వాడు, ఇంకా 1 రౌండ్ గెలిచేది. ఆడికి ఎవరు నేను చెప్పాను కదా, ఈ 2 రౌండ్స్ కూడా మనమే గెలుద్దాం, లాస్ట్ 2 రౌండ్స్ ఆడికైతే పొచ్చ పేలిపోద్ది అనమాట, ఓకేనా? సో ఆ గాల్ రియాక్షన్ మీద నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో మరే కంగారు పడకండి, నేనైతే సో వాళ్ళు ఎప్పుడైనా ఆన్లైన్లో వచ్చినప్పుడు సో మేబీ బిగిల్ ప్రోని వీడియో రికార్డ్ చేయమని చెప్తా. సో ఎందుకు ఆఫ్లైన్ వెళ్ళిపోయారు, లేకపోతే రారా, లేకపోతే అసలు వాళ్ళ రియాక్షన్ కావాలన్న మనకి, నాకు కూడా అదే కావాలి, బట్ వాళ్ళు అయితే రావట్లేదు అనమాట. సో నేను వెంటనే పోస్ట్ చేద్దాను ఈరోజు కాకపోయినా రేపని అనుకున్నా, బట్ వాళ్ళైతే వస్తలేదు. ఎనివే, సో వీడు దాకుడు గేమ్ ప్లే, నీ దాకుడు గేమ్ ప్లే, ఇప్పుడు ఇందాక వరకు ఏంటి దింపుడు గేమ్ ప్లే, ఇప్పుడు దాకుడు గేమ్ ప్లే, అన్ని గేమ్ ప్లే ఆడిరా అన్న. ఇంకోటి ఇదిగో ఈ విధంగా గ్లూబల్ బద్దలు కొడతాను అనుకోండి, ఇదిగో గ్లూబల్ ముందుకు పరిగెత్తున్నాయి, ఓకే? ఈ విధంగా పరిగెత్తు ఎడక తిరిగా ఎట్ట హెడ్ అయ్యాలన్నమాట, ఎట్ట పడిందా తమ్ముడు, ప్యూర్గా కనిపించిందా? ఇంకొకసారి ఇదిగో జంపకి చప్పాంగ, జంపక తంపక, తంపకి తప్పాంగ, తంపక తంపక గిలిగిలియా, ఈ విధంగా డ్యాన్స్ వేసుకో సరిపోద్ది. అరే యార్ పిల్ల వచ్చాగాళ్ళు, అంటే బాగానే ఆడుతున్నాడు పిల్లడు, అయితే బాగానే ఆడుతున్నాడు. కాకపోతే లాలెం మోడ్ వేయకూడదు అన్న, అంటే వీ బ్యాచ్ కనిపించిందని చెప్పేసి లాలెం మోడ్ వేస్తున్నాడు వాడు. వాడికి అంత ధైర్యం ఉంటే మనకి చెప్పా కదా, భీమష్పతి, సారీ అది పలకడం రాదు, తప్పుగేమనుకోకండి. ఒకవేళ ఆ డైలాగ్ ఎవరికైనా వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఆ ఫుల్ డైలాగు ఆ బీజీఎంతో సహా అని ఉంటుంది కదా. అదే సో లాస్ట్ రౌండ్ అనమాట, ఈ రౌండ్ కలిస్తే మనం ఇంటికి వెళ్ళి దద్దోజనం అనేది చికెన్ బిర్యానీ, నో మటన్ బిర్యానీ లేదులే, మిరపకాయలు తిందాం, గుంటూరు మిర్చి తిందాం. చాలా పిల్లడు అయితే ఎదురుగా అయితే వస్తున్నాడు మనది, గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్న, మామూలు ఉంది డెడ్లీ కాంబినేషన్. ఇంకా వీడియోస్ అన్ని ఇలాగే కనిపిస్తాయి, ఏమంటారు? సో బాగుందంటారా గ్రీన్ అండ్ గ్రీన్ అనమాట, మామూలు ఉండదు. లేకపోతే వేరే ఫెయిత్ గ్లూ వల్ల అది పెట్టుకోమంటారా, గ్రీన్ కలర్ ఇదే బాగుందా లేకపోతే ఫెయిత్ బాగుంటుందన్నా? సో మీరే కింద కామెంట్ చేయండి. అండ్ వీడు అయితే కింద నుంచి పైకి లేదు అనుకోండి, హెడ్ అయితే ఇచ్చేసాం 97, ఓకే పిల్లడు అయితే గ్లూ వల్ల వేస్తున్నాడు. తమ్ముడు బయటికి రా, భయపడ్డాడు అన్న ఈడు భయపడ్డాడు. చలో అరే ప్యాక్ కూడా సరిగా వేసుకోండి రా, ప్యాకేజ్గా నువ్వు సర్లే ప్యాకెట్తో మెడికెట్టేసుకో. నేను ఎప్పుడు అలా కొట్టనమాట ఎవరిని మెడికెట్టేసుకునేటప్పుడు, తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాతే కొడతాను, నీకులాగా గ్లూవాల బద్దలు కొట్టేసి ఇలా కొట్టడం మన వల్ల కాదు తమ్ముడు, ఓకేనా? సో ఇక్కడ తిరిగోడు సత్తా మామూలుగా ఉండదు, అర్థమవుతుందా? చలో దా ఏ పరిగెడుతున్నావేంట్రా, పరిగెడుతున్నాడు దాదా. అబ్బాబా ఈసారి కొద్దిగా మూమెంట్ తీసుకున్నట్టున్నాడు పిల్లడు, కొద్దిగా లేట్ మూమెంట్ అయిపోయింది.
సో ఎందుకంటే మనకి అసలే నైట్ అంతా సో గేమ్ ఆడి 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 సో ఫ్యాక్టరీ విషయాలు ఆడి ఆడి కొద్దిగా హ్యాండ్స్ అయితే కొద్దిగా వీక్ అయిపోయినాయి అనమాట. సో ఎందుకంటే ఎక్కువ వర్క్ చేస్తుండగా మార్నింగ్ నుంచి అందుకని కొద్దిగా హ్యాండ్స్ వీక్ అయిపోయినాయి. చలో చలో మీరు ఏదో అనుకోకండి, ఒక గేమ్ ఆడుతున్నమాట. అరే ఇది ఇంకా కాపు కాచేది ఈసారి బద్దలు కొట్ట అర్థమైంది ఇడికి, బద్దలు కొడితే ఏమైతే ఆడికి బాగా బలు పెరిగినట్టుంది. తమ్ముడు తమ్ముడు ఎక్కడికమ్మా అయిపోయాడు, అది అయిపోయాడు అంతే. మరి మామూలుగా మనం అంతా పెట్టుకున్న ఫస్ట్ రౌండ్ కూడా నేను ఇచ్చామని కాదు, నన్ను డిసిటేకల్ తీసుకుంటే లేపలే పోటోని. ఏమైనా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కాల్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అండ్ మీకు కనుక మంచి కామెంట్ పెట్టి నేను చూడలేకపోతే కనుక సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, ఫాలో కొట్టండి, అక్కడ నన్ను ట్యాగ్ చేయండి, మీరు కామెంట్ చేసింది స్క్రీన్ షాట్ తీసి ఆర్ నన్ను మెన్షన్ చేయండి, నేను అయితే ఖచ్చితంగా చూస్తా.